మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. అన్న ఇక్కడేనా? దుబ్బాక నియోజకవర్గమేనా మీది? దుబ్బాకే. ఇట్లా ఇప్పుడు ఎంపీ ఎన్నికలు రాబోతూ ఉన్నాయి, ఈ ఫోటోలో ఉన్న వ్యక్తులు తెలుసు కదా మీకు ఎవరు? తెలుసు అండి, తెలుసు. ఆయన వెంకటరామరెడ్డి, ఆయన నీలమ్మధు సార్, ఆయన రఘునందన్ రావు గారు తెలుసు. అంటే నీలమ్మధు అనే వ్యక్తి తెలుసా మీకు ఎవరు? విన్నాను. చాలా కింది స్థాయి నుంచి వచ్చిన వ్యక్తి, ఒక సర్పంచ్ స్థాయి నుంచి అట్లా విన్నాము. పర్వాలేదు, ఆయన గురించి ఉన్నది చరిత్ర. ఆయన చిన్న అంటే కంపెనీలో కూడా లేబర్ పని చేసి ఆయన అంచెలంచెలుగా స్థాయికి వచ్చిందని తెలుసు. అట్లాంటి వాడు, అట్లాంటి వారు ఎట్లా సామాన్య ప్రజల కష్టసుఖాలు తెలుసుంటే కాబట్టి ఆయన ఓటేద్దాం అనుకుంటున్నాం సార్. ఇప్పుడు రఘునందన్ రావు ఉన్నాడు ఈ ఫోటోలో. రఘునందన్ రావు గారు ఇక్కడ ఎమ్మెల్యేగా పనిచేశాడు 2 సంవత్సరాలు, బీజేపీ నుంచి ఇప్పుడు ఎంపీ అభ్యర్థి. నేను రఘునందన్ వైపు చూసే పరిస్థితి లేదా? రఘునందన్ రావు గారు వైపు చూసేది ఏం లేదు. లాస్ట్ టైం ఆయన ఇప్పుడు బీజేపీ సెంటర్లో వస్తారు అదో అనే పరిస్థితిలో ఉంది. ఇప్పుడు ఆయన అక్కడ ఇప్పుడు స్టేట్లో ఆయన ఎమ్మెల్యే ఉన్నప్పుడు, ఇక్కడ కాన్స్టిట్యూన్సీలో ఉన్నప్పుడు అక్కడ ప్రభుత్వం లేదు, బీజేపీ అట్లా అభివృద్ధి చేయలేకపోయిండు. పాపం ఆయన ఏం చేస్తాడు? ఇక్కడ ప్రభుత్వం లేదు, ఆయన దగ్గర టాలెంట్ ఉన్నా, శక్తి ఉన్నా, మాట చాతుర్యం ఉన్నా ఏం లాభం? ఆయనకు బ్యాక్ బోన్ లాగా సపోర్ట్ లేదు. అప్పుడు అట్లా అభివృద్ధి కొట్టుబడిపోయింది. ఇప్పుడు ఇక చేస్తారంటే ఇప్పుడు మాకు సెంట్రల్లో కాంగ్రెస్ వస్తుందని ఒక ఫీలింగ్ ఉన్నది. అట్లా ఇట్లా మళ్ళా ఆయనకు మైనస్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. మేము మాది ఆయనకు చేతికూర్త అంటే ఇప్పుడు ఇక్కడ ప్రభుత్వం ఉంది కాబట్టి ఉచిత కరెంటు 200 యూనిట్ల వరకు ఉచితం ఇస్తున్నాడు ఒకటి. ఇంకోటి ఏంటంటే ప్లేస్ ఉచిత బస్సులు, మహిళలకు ఉచిత బస్సులు ఇస్తున్నారు. కొంచెం ఏంటంటే బస్సులు పెంచే పరిస్థితి కూడా ఉందని అన్నారు మొన్న. అది కూడా ఇప్పుడు ఒక్కటే దప్పాలో 2 లక్షలు రుణమాపి 15 అగస్టు వరకు చేస్తాను. ఇప్పుడు అన్ని పార్టీలని విన్నాం, అన్ని పార్టీల గురించి చూసినాం. ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలనలో కూడా మేము ఒకటి ఏమనుకుంటున్నాం, రైతులు ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా రైతులే. ఎక్కువ మట్టుకు బస్టాండ్లో కానీ ఎక్కడైనా రైతు పండించే పండిస్తేనే అంత దేశం అంతా నడుస్తుంటుంది. ఆ రైతులకు ఒక్కటే ఏకై తప్ప 2 లక్షలు రుణమాఫీ అంటుండు కాబట్టి కొంచెం విశ్వాసంగా మేము ఆయనకు ఓటేస్తాం. అంటే ఈ బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి తెలుసా మీకు? మీకు గతంలో కలెక్టర్గా పనిచేశాడు. అవునండి, గతంలో కలెక్టర్గా పనిచేసింది కానీ ఆయన మీద మాకేం పెద్దగా లేదు. ఆయన అంటే ఇప్పుడు చిన్న స్థాయి సర్పంచ్ స్థాయి నుంచో, ఒక వార్డ్ మెంబర్ స్థాయి నుంచో ప్రజలను పాలించుకుంటూ వస్తుంటే తెలుస్తుంది. ఆయన కలెక్టర్గా చేసిండు, ఆయన ఎడ్యుకేషన్ ఆయన డిపార్ట్మెంటు వాళ్ళకు సంబంధించినవి ఆయనకు తెలుసుంటాయి. ఇప్పుడు ప్రజలది ఇప్పుడు నిరుపేద కుటుంబానికి కష్టం చేసుకుంటేనే వెళ్ళే పరిస్థితి. ఇలా 6 హామీలు గుట్లా కాంగ్రెస్ గవర్నమెంట్ చూసుకుంటే 6 హామీలు ప్రజలకు దగ్గరగా ఉన్నాయి. దగ్గరగా అంటే సామాన్య ప్రజలకు వచ్చేటట్టుగా ఉన్నాయి. ఇప్పుడు బస్సు అంటే సామాన్య ప్రజలు ఎక్కుతారు. ఇప్పుడు కలెక్టర్లు, ఎంఆర్ఓలో, ఎంపీడీఓలో ఎక్కరు, బస్సులు ఎక్కరు. వాళ్ళు సామాన్య ప్రజలు, రైతులు, పని చేసుకుంటే వాళ్ళు ఎక్కుతారు కాబట్టి అది బస్సు వాళ్ళకి కష్టం ఉంటుంది కాబట్టి బస్సు ఫ్రీ అనేది ఒకటి బెనిఫిటేషన్ ఉంటుంది. గ్యాస్ సిలిండర్ 500కే వస్తుంది. ఎందుకంటే సామాన్య ప్రజలకు సంబంధించినవి కాబట్టి చెప్తున్నా. ఇలాంటి నిర్ణయాలు తీసుకుంది కాబట్టి కాంగ్రెస్ ఖచ్చితంగా మేము ఓటేస్తాం. మాకు వ్యక్తి ఎవరనేది కాదు, అక్కడ కాంగ్రెస్ హామీలు బాగా నచ్చినాయి కాబట్టి ఓటేద్దాం అనుకుంటున్నాం సార్. ఇట్లా అంటే వెంకట్రామిరెడ్డి గారి గురించి అందరు అంటున్న మాట నేను మిమ్మల్ని అడుగుతున్నాను. మీరు దుబ్బాకలో ఉంటారు కాబట్టి మీ దగ్గర కూడా మల్లన్న సాగర్ రైతుల భూముల్ని గుంజుకునే విషయంలో బాగా ఆయన రైతులను ఇబ్బంది పెట్టాడు అని చెప్పి చాలామంది చెప్తున్న మాట వాస్తవం ఉందా సార్? అది ఎట్లా అంటే రైతుల భూములు గుంజుకున్నాడా ఏం చేసినా కానీ రైతులకు మాత్రం అన్యాయమే జరిగింది సార్ టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వం. ఎందుకంటే సరే ఆయన వ్యక్తిగతంగా చేసిందనడానికి లేదు, అక్కడ ఉన్న గవర్నమెంట్ ప్రెజర్ వల్ల చేసిండా మరి ఏం చేసినా ఆయన ఇప్పుడున్న ఆ గవర్నమెంట్ ఆయనకు బీఫామ్ ఇచ్చింది. అంటే ఆయన వాస్తవానికి ఆ రైతులను వాళ్ళు కలకలాలు మాత్రం ఉంటాయి సార్. ఎందుకంటే పాపం ముంపు గ్రామాలకు మ్యాక్సిమంగా ఒక ఊరు ఇడిచిపెట్టి, ఒక ఇల్లు ఇడిచిపెట్టిపోవాలంటేనే ఎంతో దుఃఖంతో వెళ్ళిపోతుంటారు ప్రజలు. అట్లాంటిది ఊరు భూమి అంతా ఇడిచిపెట్టి అనాథను చెల్లా చెదురుగా చేసిర్రు. సరే డ్యాములు కట్టాలి, సరే ఒక 10 మంది నష్టపోతే 100 మందికి బెనిఫిట్ అవుతుంది. కానీ ఆ 10 మంది నష్టపోయిన వానికి బెనిఫిట్ ఇవ్వలేదు ఈ గవర్నమెంట్ బీఆర్ఎస్ గవర్నమెంట్. ఏమంటున్నా అంటే నదులు డ్యాములు కట్టాలి, నాణ్యతతో కట్టాలి, అవన్నీ కట్టిరు కానీ అక్కడ బెనిఫిషియేషన్ లేదు. ఎందుకంటే ఆ ఊరు ప్రజలు అంతా చెల్లా చెదురై బిక్కు బిక్కుమని ఊర్ల పంటి బతకబోయే పరిస్థితి. అట్లాంటి డబ్బు ఉంటే ఏముంటుంది, ఖర్చు అయిపోతుంది. భూమి జాగాలు ఉంటే ప్రాపర్టీస్గా వ్యవసాయము ఉత్తో చేసుకుంటారు. నువ్వు 6 లక్షలు 7 లక్షలు కట్టిస్తే వాళ్ళకి రైతులను నష్టం చేసి నిండా ముంచింది బీఆర్ఎస్ ప్రభుత్వం. మేము బీఆర్ఎస్ ప్రభుత్వం గురించి మేము మాట్లాడాం సార్, ఎందుకంటే రైతులకు తీరని ద్రోహం చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. నేను దుబ్బాకొచ్చి దగ్గర దగ్గర 3 గంటలు అవుతుంది తిరుగుతూ ఉన్నాను.
దుబ్బాక్ అంతా వెనకబడిన ప్రాంతం లాగా అనిపిస్తుంది. ఈ బస్టాండ్ ఒకటే కొద్ది కలకలాడుతుంది. ఓకే సార్, ఈ బస్టాండ్ మాత్రం బీఆర్ఎస్ ప్రభుత్వంలో కట్టారు. ఈ బస్టాండ్ ఇక్కడ కట్టారు కాబట్టి ఇక బీఆర్ఎస్ ప్రభుత్వం కట్టింది. సరే, దీనికి ఒప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా మటుకు కాంట్రాక్టర్లు కమిషన్లే బతికారు సార్ బీఆర్ఎస్ పార్టీలో. ఇట్లాంటి ఇప్పుడు మాడిఫై చూపిస్తున్నారు బస్టాండ్ ఇది. సరే, ఒక పేదవాడు కడుపునిండా తిని వాడు కడుపునిండా పనిచేసుకుంటేనే అభివృద్ధి అయినట్టు సార్. ఈ అందచందాలు మనకు ఇల్లు అందంగా ఉండగానే కోట్ల రూపాయలు పెట్టి బంగ్లా కట్టగానే సరిపోదు అన్నం ఉండి పట్టడు అన్నం తింటే కడుపు నిండా ఉంటే సంతోషం. ఆ అప్పు చేసి ఇల్లు కొంటే ఏం లాభం సార్? ఇప్పుడు కోట్ల రూపాయలు అప్పులు చేసిండు. ఇదంతా సామాన్య ప్రజల మీదనే భారం పడుతుంటుంది. అట్లాంటి ప్రజల్ని ఏ రకంగా బీఆర్ఎస్ పార్టీని ఓటేస్తారని అనుకుంటుంది సార్? చివరిగా, దుబ్బాక నుంచి మొన్న గెలిచిన ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఉన్నారు. ఆయన ఎప్పుడన్నా నియోజకవర్గంలో అందుబాటులో ఉన్నాడా ఈ నాలుగు నెలలుగా? సార్, ఆయన గెలిచిన నాడు కనబడ్డాడు సార్. ర్యాలీ తీసిర్రు డప్పులతోని ఆనాడు కనబడ్డాడు. మళ్ళీ నేను స్థానికంగా లోకల్లే ఉంటా, నేను ఊర్లోనే ఉంటా, వ్యవసాయం చేసుకుంటా. నేను నాకైతే ఈ మధ్యలో అయితే కనబడలేదు సార్. మరి ఆయన ఉన్నాడా, మరి ఎడిపోయిన అనేది కూడా లేదు. పోయి ఎలక్షన్లలో వస్తాడేమో చూద్దామంటే అప్పుడు కూడా ఎలక్షన్లలో కూడా ఎక్కడ కనబడతలేడు. అయితే ఈ దుబ్బాక కాన్సెన్స్ ఇడిచిపెట్టి పక్క కాన్సెన్స్లు తిరుగుతున్నాని వినికిడి. సరే, ఆయన ఏ కాన్సెన్స్ తిరిగినా కానీ దుబ్బాక మాకు ఎమ్మెల్యే గెలిపించుకున్నాం కాబట్టి మాకు ఏమైనా సేవ చేస్తే మంచిగుంటుందని అనుకుంటున్నాను. పక్కనే సిద్దిపేట నియోజకవర్గం, అటు పక్కన గజ్వేలు, చుట్టుపక్కల నియోజకవర్గాలేమో అద్భుతంగా డెవలప్మెంట్ కనిపిస్తుంది. దుబ్బాక ఎందుకు ఇంత వెనకబడిపోయింది? కేసీఆర్ మీకు అన్యాయం చేసినట్టే అనిపించలేదా ఎప్పుడు దుబ్బాక వాసిగా? ఒకటి చెప్పాను సార్, కేసీఆర్ అసలు యాక్చువల్గా దుబ్బాకల జ్ఞానం నేర్చుకున్న వ్యక్తి. దుబ్బాక మీద పట్టుండాలి అసలు లెక్క ప్రకారం. ఇలా చింతమణకకు ఇంటికి 10 లక్షలు 20 లక్షలు చుట్టుపక్కల గ్రామాలకు ఇచ్చిండు. దుబ్బాక ప్రజలలో చదువుకుంటూ దుబ్బాక పెచ్చరు కట్ట మీద కవిత్వాలు రాస్తావు, దుబ్బాక ప్రజలకు మట్టి కొడతావా? దుబ్బాక ప్రజలకు కూడా ఇయ్యనుంటివి. దుబ్బాక మండలం పక్కపండి కాన్సెన్స్ మొత్తం ఇయ్యనుంటివి. ఏమవుతుంది సార్? 1000 కోట్ల రూపాయలు మీరు నీ ఊర్లకు అటు ఇటు పంచుకోవచ్చు, కానీ మాలాంటి పేదవాళ్ళకి ఈ ఊరు ఉన్న వాళ్ళకి ఇస్తే ఏం పోతుండే సార్? మేము కూడా గుర్తు చేసుకున్నాం మా ఊళ్ళో నువ్వు ఎక్కడ చింతమడకలు పుట్టినావు సార్, పుట్టినావు అక్కడ పెరిగినావు, ఇక్కడ చదువుకున్నావు, ఈ చెరువు కట్ట మీద కవిత రాసి అన్నీ చెప్పినావు, మరి ఇక్కడ దుబ్బాకెందుకు అన్యాయం చేసారు మాకు తెలియదు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఒకవేళ గెలిస్తే ఎంపీ అభ్యర్థి, మీ దుబ్బాక ఏమైనా జరుగుతుంది అన్న నమ్మకం ఉందా? 100% సార్. ఇంతకు ముందుకు రెడ్డిలే పాలించారు, ఎల్మదొరలే పాలించారు. ఒక బహుజన బిడ్డకి ఈరోజు టికెట్ ఇచ్చారంటే చాలా గర్వపడుతున్నారు. ఎందుకంటే ఇక్కడ 52% బీసీలే ఉంటారు సార్, 52-54% ఉంటారు. వాస్తవానికి అట్లాంటి కాంగ్రెస్ ప్రభుత్వం అట్లాంటి నాయకుడిని, ఒక బీసీ బిడ్డను చిన్న కింది స్థాయి నుంచి వచ్చిండు, ఆయనకు టికెట్ ఇవ్వడం కూడా మేము చాలా మెచ్చుకుంటున్నాం సార్. ప్రభుత్వం స్వార్థం లేదు, ప్రభుత్వం దగ్గర రేవంత్ రెడ్డి గారి దగ్గర ముఖ్యమంత్రి గారి దగ్గర స్వార్థం లేదు. లేకనే చిన్న పెద్ద ఎంతోమంది అలిగేషన్ చెప్పారు ఆయనకు. నీలమ్మద అనేటి ఆయనకి అలిగేషన్ చెప్పారు ఆయనకు ఇవ్వద్దు అని కూడా. ఆ టీఆర్ఎస్ వాళ్ళు, వాళ్ళకి కాన్సెన్స్లో ఉన్న వాళ్ళు అటువంటి చాలామంది పెద్దలు విన్నాం మేము, కొన్ని పత్రికల ద్వారా విన్నాము. అట్లాంటి ఆలోచన చెప్పిన రేవంత్ రెడ్డి ఒకటే నిర్ణయం తీసుకున్నాడు. ఆ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఒక బడుగు బలహీన బిడ్డకి ఇస్తా అని ఆలోచనతో ఇచ్చిండు. ఇవాళ 100% ఇక్కడ దుబ్బాక చుట్టుపక్కల గ్రామాలలో కూడా కాంగ్రెస్ అవేర్నెస్ వస్తుంది. ఈ 5-6 కాన్సెన్సీలలో బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. ఈ 6 కాన్సెన్సీలలో ప్రజలు కూడా ఆలోచన చేస్తున్నారు. ఏమని ఆలోచన చేస్తున్నారంటే, మా ఎమ్మెల్యేలు ప్రభుత్వంలో లేని ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇప్పుడు ఒక ఎంపీనన్నా ప్రభుత్వం ఉన్న ఎంపీ ఉంటే ఈ గ్రామాలు, ఈ కాన్సెన్స్ అభివృద్ధి అవుతుంది, ఎంపీ ద్వారానన్నా అభివృద్ధి చేసుకోవచ్చు అనే ఆలోచనతో ఇలా కాంగ్రెస్ పార్టీ దిక్కే చూస్తున్నారు ప్రజలు. ఆలోచనకు వచ్చినట్ల రాబోయే రోజుల్లో మీ దుబ్బాకకు, మీ దుబ్బాక అభివృద్ధి చెందాలని చెప్పి మేము కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.